హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఒక మూవీ అప్డేట్తో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను అయితే ఒక భారీ ప్రాజెక్ట్ కానివ్వండి లేదంటే ఒక క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ చేశారంటే చాలు ఆ మూవీకి సంబంధించినటువంటి ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉంటాయి సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకి మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్తో అయితే ముఖ్యంగా ఆ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరు ఆ మూవీలో ప్రొడ్యూసర్ ఎవరు లేదంటే ఈ మూవీ ఏ ఏ బ్యానర్లో వస్తుంది లేదంటే ఈ మూవీకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ బా ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తాయండి అలాంటిది ఒక క్రేజీ కాంబినేషన్ రీసెంట్గా అనౌన్స్ చేశారా అదేంటంటే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అలాగే మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీని రీసెంట్గానే అనౌన్స్ చేశారు దాన్ని అఫీషియల్గా రామ్ చరణ్ తన ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశాడు అలాగే శంకర్కి సంబంధించినటువంటి టీం కూడా అనౌన్స్ చేసింది అయితే ఆల్రెడీ రామ్ చరణ్ అయితే రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నటువంటి ట్రిపుల్ ఆర్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు తర్వాత శంకర్తో చేస్తాడు అనేసరికి ఒక్కసారిగా ఇటు రామ్ చరణ్ అభిమానుల్లో ఇటు తెలుగు ఇండస్ట్రీ అభిమానులు అటు శంకర్ అభిమానుల్లో ప్రతి ఒక్క వెయిట్ చేస్తున్నారు ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కనుంది ఎప్పుడు రిలీజ్ అవ్వనుంది అని చెప్పేసి బట్ ఈ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శంకర్ అని తెలుసు ఇందులో నటిస్తున్నటువంటి హీరో రామ్ చరణ్ అని తెలుసు దీన్ని ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇదంతా బాగానే ఉంది నెక్స్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటి ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే ఈ మూవీలో నటిస్తున్నటువంటి హీరోయిన్ ఎవరు అని చెప్పేసి అయితే ఈ ఎప్పుడైతే ఈ క్రేజ్ కాంబినేషన్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి హీరోయిన్ ఎవరు అంటూ ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తాయి వీటన్నిటికీ చెక్ పెడుతూ శంకర్కి శంకర్ టీమ్ అయితే ఒక డెసిజన్కి వచ్చారంట అదేంటంటే కియారా అద్వానీని ఈ మూవీలో హీరోయిన్గా తీసుకోవాలని చెప్పేసి అయితే కియరా అద్వానీ ఆల్రెడీ మన టాలీవుడ్కి సూపర్ చిత్రాలే ఆల్రెడీ మహేష్ బాబుతో అంటే తను మొదటిగా చేసినటువంటి సినిమా మహేష్ బాబు వచ్చినటువంటి భరత్ అనే నేను మూవీ అందులో మహేష్ బాబు సీఎంగా యాక్ట్ చేశారు అందులో తిను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ క్యారెక్టర్ చేసింది అప్పుడే తన యాక్టింగ్తో తన అందాలతో మన టాలీవుడ్ ప్రేక్షకులు అందరి మనసునే దోచేసుకుంది తర్వాత కూడా కియారా అద్వానీ రామ్ చరణ్తో ఒక మూవీలో యాక్ట్ చేసింది వినయ్ విదయ రామ ఈ మూవీలో అయితే వీళ్ళిద్దరు కొత్త కాదు కాకపోతే ఇంత క్రేజీ ప్రాజెక్ట్ లో ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో ఈమెను హీరోయిన్గా తీసుకోవడం ఒక్కసారిగా మళ్ళీ నెటిజన్లో ఆసక్తి రూపుతుంది నిజంగా కిఆర్ అద్వానీని తీసుకుంటారా లేదా అని చెప్పేసి అయితే ఇప్పుడు ఖచ్చితంగా మాత్రం మేము ఈ మూవీలో కిఆర్ అద్వానీ నటించబోతోంది అది కూడా ఒక ఇంపార్టెంట్ ఈ మూవీలో హీరోయిన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందంట హీరోయిన్ పాత్ర కూడా రిపోర్టర్ అంట సో తను రిపోర్టర్ పాత్రలో కనిపించనుంది అయితే ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదంటే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆలోచిస్తున్నారు కానీ శంకర్ మాత్రం ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ రైటింగ్ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేసారు అంటే ఈ ట్రిపుల్ ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మూవీ రిలీజ్ అయిపోయిన వెంటనే వీళ్ళ ముగ్గురు వీళ్ళ కాంబినేషన్లో అటు డైరెక్టర్ శంకరే కానివ్వండి లేదంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరో రామ్ చరణ్ హీరోయిన్ హీరోయిన్ కేఆర్ అద్వానీ వీళ్ళందరి కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కి ఎక్కిపోనుంది